Hi children, good morning all of you. Take out your Telugu textbook, Telugu Tota 2. Page number 20. Okay, top of the page. Kindi aksharalanu teda gurtistu chadavandi gunintala padamlo gurtinchandi. Already manam emem nechukunam cheppandi gunintala gurtulu. Talakattu, dirgam, gudi. గుడిపళ్ళు కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వం దీర్ఘం ఎత్వం ఎత్వం పళ్ళు ఐత్వం ఐత్వం తర్వాత ఏం చెప్పండి ఒత్వం ఒత్వం పళ్ళు ఓకేనా ఈరోజు మనం ఇవి నేర్చుకుందాం కాకోత్వం ఇస్తే ఎక్కో కాకోత్వం పళ్ళు ఇస్తే ఎక్కో ఇదేం చెప్పండి ఈ లెటర్ ఏంటో खो वेरी गुड खगोत्वम से खो खगोत्वम पलिस्ते खो इप्पुडु लेटर्स मीद मनं अवन्नी चदुवुकुंदां ओके रब्बुकुंटे रब्बुक लो तीसी नोट चेसुकोंडि लेकपोते टेक्स्ट बुक तीसी चूडंडि नातो पाटुगा मी अंदरू कूडा प्रति लेटर चेप्पालि खगोत्वम से खो खगोत्वम पलिस्ते खो खाकोत्वम इस्ते खो खाकोत्वम पलिस्ते खो गाकोत्वम इस्ते गो गाकोत्वम पलिस्ते गो 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 घाकोत्वम इस्ते घो घाकोत्वम पलिस्ते घो 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 चाकोत्वम इस्ते चो चाकोत्वम पलिस्ते चो 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 चाकोत्वम इस्ते छो छकोत्वम पलिस्ते छो 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 जाकोत्वम इस्ते जो जाकोत्वम पलिस्ते जो 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 झो झकोत्वम इस्ते झो झकोत्वम पलिस्ते झो ओत्वम अनेदि इलागे इव्वाली ఓకేనా ఝాకి ఓత్వం ఇలా ఇవ్వకూడదు జోక్ వచ్చేసి ఇలాగే ఇవ్వాలి ఓకే నెక్స్ట్ వన్ టకోత్వం ఇస్తే టో టకోత్వం పొల్లిస్తే టో 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 టకోత్వం ఇస్తే టో టకోత్వం పొల్లిస్తే టో డకోత్వం ఇస్తే డో ढकोत्वम पलिस्ते डो 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 ढकोत्वम से ढो ढकोत्वम पलिस्ते ढो नो नो मनम लेटर्स अला चदवां कदा इप्पुडु चेप्तुन्नानु चूडंडि तो तो थो थो दो दो धो धो नो नो पो पो फो फो बो बो भो भो मो मो मा की ओत्वम एप्पुडु कूडा ओत्वम ओत्वम पल्ल अनेदि इलागे इव्वालि माकु ओत्वम इस्तेमो मनं मामूलुगा मारासि ओत्वम इव्वडं मनकु कुदरदु यो 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 या अंटे याकि एप्पुडु कूडा पेद्द सुन्ना पेट्टालि नेक्स्ट रो रो लो लो वो सो सो शो शो सो सो हो हा की कोड़ा इला एत्वम इच्ची पक्कन कोम्मि इव्वालि हा पक्कन किंद कोम्मि इव्वालि हो हो लो लो ఇలా మనం గుణింతాలన్నీ ఇలాగే నేర్చుకోవాలి మనం తలకట్టు నుంచి ఓత్వం పళ్ళు వరకు అన్ని లెటర్స్ ప్రతి లెటర్ గుణింతం కూడా మనం రాస్తున్నాం తర్వాత కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారంట ఆ బొమ్మలు ఏంటో చూసి అవి మనం చదువుకుందాం చూడండి ఈ బొమ్మ ఏంటో చెప్పండి పిక్చర్ ఏంటో మీరు ఆడుకుంటారు కదా దీంతో బొంగరం ఇదేంటి బొంగరం ఇదేమో కొడవలి కొడవలి అంటే అవి నాట్లు అవన్నీ
ఉంటాయి కదా పొలం పొలంలో పంటని కోయడానికి ఉపయోగిస్తారన్నమాట కొడవలని ఇదేమో టోపీ మీ బాయ్స్ అందరూ పెట్టుకుంటారు కదా టోపీ దోమ దోమను చూసారా మరి మీరు ఎప్పుడైనా ఓకే స్పెల్లింగ్స్ నాతో పాటుగా నేర్చుకోండి పిక్చర్ ఏంటి బొంగరం బా కోత్వం ఇస్తే బో ఒక సున్నా పెడితే బొమ్ గా రక్ సున్నా పెడితే రమ్ బొంగరం సెగే బొంగరం క కోత్వం ఇస్తే కో డా వా లాగుడిస్తే లి కొడవలి కొడవలి ట కోత్వం పొల్లిస్తే టో పాగుడిస్తే పి టోపీ టోపీ ద కోత్వం పొల్లిస్తే దో మా దోమా బొంగరం కొడవలి టోపీ దోమా కింది పదాలు చదవండి మీ అందరూ కూడా నాతో పాటుగా చెప్పండి నేను చెప్తాను నాతో పాటుగా చెప్పండి కాకోత్వం ఇస్తే కో సున్నా పెడితే కుండ కొండ పాకోత్వం ఇస్తే పో గ పొగ గకోత్వం ఇస్తే గో డ కొమ్మిస్తే డు గ కొమ్మిస్తే గు గొడుగు తక్కువత్వం ఇస్తే తో సున్నా పెడితే తొండ తొండ పాకోత్వం ఇస్తే పో ద పొద తక్కువత్వం ఇస్తే తో డ కొమ్మిస్తే డు గ కొమ్మిస్తే గు తొడుగు ఇవన్నీ ఓత్వం పదాలు కాకోత్వం పొల్లిస్తే కో డా గుడిస్తే డి కోడి జకోత్వం పొల్లిస్తే జో డా గుడిస్తే డి జోడి కోడి జోడి లకోత్వం పొల్లిస్తే లో ట కొమ్మిస్తే టు లోటు పకోత్వం పొల్లిస్తే పో ట కొమ్మిస్తే టు పోటు కకోత్వం పొల్లిస్తే కో ట కోట తకోత్వం పొల్లిస్తే తో ట తోట కోట తోట సా మో సా సమోసా సమోసా సా పకోత్వం పొల్లిస్తే పోట సపోట మాకి ఓత్వం పొల్లు ఇలాగే రాయాలి మో అనేది ఎప్పుడు కూడా ఇలాగే రాయాలి సమోసా సపోట ఓకే వా రాగుడిస్తే రి వరి పకోత్వం ఇస్తే పో లకు సున్నా పెడితే లం వరి పొలం సకోత్వం ఇస్తే సో రా కక దీర్ఘం ఇస్తే కా యా సొరకాయ వరి పొలం సొరకాయ పకోత్వం ఇస్తే పో డ కొమ్మిస్తే డు ప కొమ్మిస్తే పు పొడుపు కాథ కథ పొడుపు కథ కాకోత్వం ఇస్తే కో సున్నా పెడితే కొండ కొండ చాగుడిస్తే చీల కొమ్మిస్తే లు వా కొండ చిలువ పొడుపు కదా కొండ చిలువ కాకోత్వం పొల్లిస్తే కోట కోట గకోత్వం పొల్లిస్తే గోడ గోడ కోట గోడ కాకోత్వం పొల్లిస్తే కోట గుడిస్తే డి కోడి పక్కొమ్మిస్తే పువ్వు సున్నా పెడితే పుంజ కొమ్మిస్తే జు పుంజు కోడి పుంజు దక్కొత్వం పొల్లిస్తే దోస దోస కక దీర్ఘమిస్తే కాయ దోసకాయ పక్కొమ్ దీర్ఘమిస్తే పూ ల పూల తక్కొత్వం పొల్లిస్తే తోట తోట పూల తోట దోసకాయ పూల తోట దకోత్వం పొల్లిస్తే దోమ దోమ తకేత్వం ఇస్తే తెర తెర దోమ తెర జకోత్వం పొల్లిస్తే జో ల జోల పక దీర్ఘం ఇస్తే పాట పాట జోల పాట కకోత్వం పొల్లిస్తే కో తాగుడిస్తే తి కోతి తకోత్వం పొల్లిస్తే తోక తోక కోతి తోక కకోత్వం పొల్లిస్తే కోడ ఆగుడిస్తే డి కోడి దీర్ఘం ఇస్తే కూత కూత కోడి కూత ఈ పదాలన్నీ రఫ్ బుక్లో రాసుకొని చక్కగా నేర్చుకోండి ఈచ్ వన్ త్రీ టైమ్స్ రాసుకోండి
ఆల్రెడీ మనం ఇక్కడ చదివాం బొంగరం కొడవలి టోపీ దోమ ఈ పదాలు ప్లస్ ఈ పదాలన్నీ చక్కగా నేర్చుకోండి ఓకే కింది వాక్యాలు చదవండి ఇక్కడ చూసారా పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది ఇవన్నీ ఏంటో తెలుసా మీకు ఇదంతా ఒక చెరువు అంట ఇదంతా చెరువు ఇక్కడ ఉన్నాయి చూసారా ఎప్పుడైనా చూసారా మీరు వీటిని కొంగ కొంగలను చూసారా ఈ సీనరీ లాగా బాగుందని చాలామంది ఫోటోస్ అవి తీసుకుంటున్నారు ఈ కొంగలు ఇవన్నీ బాగున్నాయి కదా ఇక్కడ ఈ పక్కన చుట్టూ చెట్లు ఉన్నాయి ఇవన్నీ చాలా కొంగలు ఉన్నాయని చాలామంది ఫొటోస్ అవి తీసుకున్నారు కొంతమంది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారంట సరే ఇప్పుడు మనం సెంటెన్సెస్ చదువుకుందాం తోటలోన తొండ ఉంది కొండ మీద కోతి ఉంది కొండ మీద ఏముంది కోతి ఉంది చెరువులోన కొంగ ఉంది చెరువులో ఏముంది కొంగ ఉంది కొండ మీద ఏముంది మరి కోతి తోటలో ఏముంది తొండ ఉంది మడుగులోన మొసలి ఉంది మడుగులో ఏముంది మరి మొసలి మడుగులో మొసలి ఉందంట కొంగ కోడి కలిసాయి కొంగ కోడి కలిసాయి కోతి మేకను పిలిచాయి కోతి మేకను కొంగ కోడి కలిసి కోతిని మేకను పిలిచాయంట ఊరి చివరకు చేరాయి బొంగరాలాట ఆడాయి బొంగరాలాట ఆడాయంట ఎవరెవరు ఆడారు కొంగ కోడి కోతి మేక వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఆడారంట ఊరి చివరకు వెళ్ళి బొంగరాలాట ఆడారంట మరి మీరు ఎప్పుడైనా ఆడారా బొంగరాలాట చూసారా అవి కూడా కొంగ కోడి కోతి మేక ఇవి కూడా ఆడాయంట ఓకే నాతో పాటుగా మళ్ళీ సెంటెన్సెస్ చెప్పండి తోటలోన తొండ ఉంది సెగెన్ తోటలోన తొండ ఉంది కొండ మీద కోతి ఉంది చెరువులోన కొంగ ఉంది మడుగులోన మొసలి ఉంది కొంగ కోడి కలిశాయి కోతి మేకను పిలిచాయి ఊరి చివరకు చేరాయి బొంగరాలాట ఆడాయి ఓకే దీనిలో కొన్ని పక్షుల పేర్లు జంతువుల పేర్లు ఉన్నాయి కదా అవన్నీ మీరు ఒకసారి రఫ్ బుక్లో రాసుకోండి మొసలు ఎక్కడ ఉంటుంది వాటర్లో ఉంటుంది అంటే చెరువులో వాటిల్లో పెద్ద పెద్ద సముద్రాలు వాటిల్లో కూడా ఉంటాయంట మొసలి ఓకేనా తొండ ఈ వర్డ్ కూడా మీరు టూ లైన్స్లో చక్కగా రాసుకోండి ఈచ్ వన్ త్రీ టైమ్స్ కోతి కొంగ మొసలి కొంగ కోడి కోతి మేక తొండ కోతి కొంగ మొసలి కొంగ కోడి కోతి మేక ఈ పదాలన్నీ ఈచ్ వన్ త్రీ టైమ్స్ రాసుకోండి ఓకే చిల్డ్రన్ ఓకే బాయ్ ఆల్ ఆఫ్ యూ వి విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్